हैदराबाद सिटी पुलिस तरफ से जो ब्लू कोल्ट और पेट्रोल कार सर्विसेज, इसके तहत हर दिन जो पेट्रोलिंग होती है और उसमें जो उसका टेक्नोलॉजिकल बैकहैंड सपोर्ट है, इसके तहत कल एक बहुत मेजर केस डिटेक्ट हुआ जिसमें हमारे कांस्टेबल ऑफिसर एन संतोष कुमार, जो ब्लू कोल्ट वन कांस्टेबल ऑफिसर हैं चिकड़पल्ली पुलिस स्टेशन के, कल शाम के वक्त जब वो ब्लू कोल्ट से पेट्रोलिंग कर रहे थे तो एक सस्पिशियस आदमी सामने से दूसरी बाइक से आ रहा था। उनको रोक कर जब ये उनसे सवालात पूछे तो इनको कुछ डाउट हुआ कि उनके बातचीत करने के तरीके से कुछ नर्वसनेस लग रहे थे वो। फिर उनका नाम लिए, उनका गाड़ी का डिटेल लिए। जब गाड़ी का डिटेल अपने टैब में, सभी पुलिस ऑफिसर को यहाँ सैमसंग टैब मिला हुआ है, और जब टैब में चेक किए तो उसका ओनरशिप एक लेडी के नाम पे आ रहा था। एक लेडी का नाम था हसीना जबीन, रेसिडेंट ऑफ किशनबाग बहादुरपुरा। उनसे जब इन्होंने फ़ोन पर बात की तो पता चला, उन्होंने उस लेडी ने बताया कि दो दिन पहले ये बाइक की चोरी हो चुकी है। तो इसका मतलब वो चोरी का बाइक पर वो आदमी आ रहा था। वहाँ से इस बाद में पता चला, फिंगरप्रिंट लिए तो पता चला कि इनका दो तीन केसेस में पहले भी नाम है, जैसे 15/2019, 164/2017, 164/2018, इस तरह का नारायणगुड़ा और दो तीन पुलिस स्टेशन में उसका केस था। तो एक अलर्टनेस, हमारे कांस्टेबल ऑफिसर के अलर्टनेस से और अवेलेबिलिटी ऑफ टेक्नोलॉजी से एक मेजर केस डिटेक्ट हुआ। उसके लिए आज हमारे सिटी पुलिस के तरफ से हमारे कांस्टेबल ऑफिसर एन संतोष कुमार को हार्टी कॉन्ग्रेचुलेशंस, और उनके साथ हमारे जो ऑफिसर हैं इंस्पेक्टर वेंकट रेड्डी, जिन्होंने एक अच्छा माहौल, एक अच्छा कल्चर, वर्क कल्चर अपने पुलिस स्टेशन में बनाया, ये दोनों को डिपार्टमेंट के तरफ से हार्टी कॉन्ग्रेचुलेशंस। गुड आफ्टरनून सीपी सर एंड ऑल ऑफ द ऑल ऑफिसर्स। సార్, నా పేరు ఎన్ సంతోష్ కుమార్ సార్, చికడపల్లి పిఎస్లో B7లో డ్యూటీ చేస్తున్నాను సార్. నిన్న 228 డ్యూటీలో నేను పెట్రోలింగ్ చేస్తున్నాను సార్. బేక్ జోన్ నుండి అటు నుండి వెళ్తుంటే ఒక పర్సన్ అనేది నడుచుకుంటా బండిని నెట్టుకుంటూ వెళ్తుంది సార్. అతను చూస్తేనేమో ఏజ్ ఎక్కువ ఉంది, ఇంకోటి ఏమో బట్టలు మొత్తం మాసిపోయి ఉన్నాయి, బండికి కీ లేదు, నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆపాను సార్, ఆపేసి అడిగాను మీ పేరేం పేరు అంటే శ్యామ్ అని చెప్పారు సార్. ఎక్కడ ఉంటుంటే ఇక్కడ ఉంటుంటే యాక్చువల్గా అతను డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. ఆపేసి వెహికల్ది మాకు ట్యాబ్లో యాప్ ఉంటుంది సార్, థర్డ్ అని చెప్పి ఆ థర్డ్ యాప్లో వెహికల్ నెంబర్ కొట్టాను, అది TS0912 EF1291-19 అని చెప్పేసి. ఆ మేడం వచ్చేసి అసినా మేడం వచ్చింది సార్, అది అక్కడ కాంటాక్ట్ నెంబర్ వచ్చింది. వెంటనే ఆ మేడమే కాల్ చేశాను. మేడం అనేది బహదూర్పురాలో మీ సేవలో కంప్యూటర్ ఆపరేటర్లో పనిచేస్తున్నారంట. నేను మేడం మీ దగ్గర యాక్టివ్ బండి ఉందంటే, అవునండి ఉండేది, లేదు ఇప్పుడు పోయింది అంటే, మేడం మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా మేడం, ఎక్కడ వెళ్ళిపోయిందంటే ఇట్లా బహదూర్ పిఎస్ పోలీస్ స్టేషన్లో వచ్చాను చెప్పాను సార్. అయితే అప్పుడే నేను బహదూర్పూర్ పోలీస్ స్టేషన్లో మా ఫ్రెండ్ ఒక వర్క్ చేస్తాను, అతనికి ఫోన్ చేశాను మీ పోలీస్ స్టేషన్లో ఏమన్నా బండి పోయినట్టు ఉందంటే. అవును సంతోష్ అని చెప్పి నంబర్ చెప్పాను. చెప్తే అతను అని చెప్పారు అక్కడ ఎఫ్ఐఆర్ అయింది, 166/19 క్రైమ్ నెంబర్. అయితే అది తీసుకొని పెట్టుకున్నాను. అయితే సార్కి ఇట ఇన్ఫామ్ చేసేసి మా ఎస్హెచ్ఓ సార్కి అటునుండి పిఏ అప్పుడే అంటే దాని మధ్యలోనే పెట్రోల్ కార్ అన్నీ పిలిచాను సార్. పిలిచేసి ఫింగర్ ప్రింట్ డివైజ్ తెప్పించి చెక్ చేశాను సార్. చెక్ చేస్తే అతని టాలీ అనేది సార్, అసలు నారాయణగూడ పిఎస్ ఉండి వెళ్ళినట్టు టాలీ అయింది. టాలీ అంతా సార్ గిట్ట ఇన్ఫార్మ్ చేసి పిఎస్ తీసుకొని పిఎస్లో అప్పగించాం సార్.